హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ట్రావెలర్. మన ఛానల్లోని అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం నర్సీపట్నం లంబసింగి రూట్లో ఉన్న ఎర్రవరం వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. నర్సీపట్నం నుంచి లంబసింగి ఘాట్ రోడ్ మధ్యలో ఎత్తైన కొండల ప్రాంతాల్లో ఓ చిన్న గ్రామంలో ఉంది ఈ ఎర్రవరం వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్కి మాత్రం చాలా రిస్క్ తీసుకుని వెళ్ళాలి. అంత ఈజీ ప్రయాణం కాదు, ఎందుకంటే ఈ కొండల మధ్యలో ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదు. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్కి 4 కిలోమీటర్ల దూరం వరకే రోడ్డు బాగుంటుంది. అక్కడ నుంచి 4-వీలర్స్ అయితే ఆగిపోవాలి. అయితే ఇక్కడ నుంచి స్థానికంగా ఉన్న గిరిజనుల ఆటోలలో కిరాయి మాట్లాడుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ ఆటో ప్రయాణంలో కూడా ఆటో వీల్ ఎప్పుడు విరిగిపోతుందో తెలియదు, ఎక్కడ ప్రయాణం ఆగిపోతుందో చెప్పలేము. ఈ రోడ్డు ప్రయాణంలో మీకు అవకాశం ఉంటే 2-వీలర్ ఓ బెస్ట్ ఆప్షన్. ఏది ఏమైనా కానివ్వండి, ఈ వాటర్ ఫాల్స్ ప్రయాణం ఎంత రిస్కో వాటర్ ఫాల్ దగ్గర కూడా అంతే ప్రమాద భరితంగా ఉంటుంది. మేము ఇక్కడికి 4 గంటలకు వచ్చాము. వాటర్ ఫాల్స్ కిందకి వచ్చేసరికి 4.5 గంటలకే చీకటి మొదలైంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ 4.5 గంటలకే చీకటిగా ఉంది. అయితే ఈ వాటర్ ఫాల్స్ గొప్పతనం ఏమిటంటే 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల పైగా ఎత్తు చిక్కని తెల్లటి అందమైన జలపాతం కనువిందుచేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 గంటలే అయ్యింది, చూడండి చీకటి పడిపోయింది. అయితే ఈ వాటర్ ఫాల్స్ ప్రాంతం చలికాలం కారణంగానో దట్టమైన అడవిలో కొండల మధ్యలో ఉండటం వల్లనేమో సాయంత్రం 5 గంటలకే చీకటి పడుతుంది. మేము చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను గమనించి వాటర్ ఫాల్స్లోకి దిగడానికి రెడీ అయ్యేసరికి 5.5 గంటల సమయానికే ఇక్కడ పూర్తిగా చీకటి పడిపోయింది. ఇప్పుడు సాయంత్రం 5.5 గంటలకే పూర్తిగా చీకటి పడిపోయేసరికి మేము ఎంజాయ్ చేయలేకపోయాం. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఎర్రవరం వాటర్ ఫాల్స్కి రావాలి అనుకునేవారు ఉదయాన్నే వస్తే మీరు ఈ వాటర్ ఫాల్స్ దగ్గర పూర్తిగా ఎంజాయ్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే
లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.